श्री गुरुभ्यो नमः हरिः ओम् अंदर की नमस्कारम् ఈ రోజు మీ అందరికీ కూడా ప్రస్తుతం ఈ ఫిబ్రవరి మాసంలో చాలా గ్రహాల మార్పిడి జరుగుతుంది ఈ గ్రహాల మార్పిడి వల్ల ఏమేం జరుగుతుంది బుధుడు నీచ స్థానానికి వస్తున్నాడు కుజుడు ఈ ఒక మాసం ఆఖరిలో రాహుతో సంధి అవుతున్నాడు శని ప్రభావం ఎక్కువవుతుంది గురు ప్రభావం ఎక్కువవుతుంది అదే విధానంగా ఆరు గ్రహాల మహాకూటమి అంటే ఆరు గ్రహాల సంగమం ఇది జరుగుతూ ఉన్నది ఆరు గ్రహాల సంగమం ఎప్పుడు ఉంటుంది అంటే ప్రస్తుతం ఐదు గ్రహాలు ఉన్నాయి కానీ 11th 12th 11th నైట్ వరకు 12th మార్నింగ్ వరకు ఆరు గ్రహాలు ఉంటాయి అమావాస్య రోజు ఆరు గ్రహాలు ఉండడము అంత మంచిది కాదు ప్రకృతి వికోపాలు జనాల్లో వైరాగ్య భీతి జనాల్లో ఏదైనా ఒక మంచి థాట్స్ ఉండే వాళ్ళు కూడా మంచిగా ఆలోచించే వాళ్ళు కూడా చెడు మార్గాన్ని ఎన్నుకునే ఒక పరిస్థితులు ఏర్పడతాయి ఇలాంటి సమయంలో మనం కాస్త జాగృతగా ఉండాలి మన మనసు స్థీమితంగా ఉండి మన మనసు చక్కగా ఉంటే ఏదైనా సాధించవచ్చు ఆ ఏకాగ్రత కావాలి ఏకాగ్రత కావాలంటే ప్రకృతి బాగుండాలి ప్రకృతి బాగుండాలంటే గ్రహాల ప్రభావం మంచిగా ఉండాలి అయితే మేషరాశి వారికి చూడండి మేషరాశికి స్వక్షేత్రంలో కుజుడు ఉన్నాడు దశమస్థానం కర్మస్థానంలో రవి మరియు బుధ సూర్యుడు బుధుడు తర్వాత శుక్రుడు శని మరియు గురు చంద్రుడు ఆరు గ్రహాలు కర్మస్థానంలో ఏం జరుగుతుంది జాగృతగా ఉండండి ఇప్పుడు మీకు ఉద్యోగ నష్ట ఉద్యోగంలో నష్టం ఏర్పడొచ్చు కొత్త ఉద్యోగంకి వెళ్తాను అనేది వద్దు విశేషంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు అంతేకాదు తర్వాత మిలిటరీ ఆర్మీలో పోలీస్ ఉద్యోగంలో ఐఏఎస్ ఐపిఎస్ పెద్ద పెద్ద ఉద్యోగాలు వైలెన్స్ డిపార్ట్మెంటు యుద్ధాలు చేసేట్లాంటి ఒక ఉద్యోగంలో ఉన్నవారు తర్వాత ఈ మనం బాడీ బిల్డర్స్ అంటాం అలాంటి వాళ్ళు తర్వాత మన ఎవరికైనా సెక్యూరిటీ ఏజెన్సీస్ ఇలాంటి దాంట్లో వర్క్ చేసేవాళ్ళు అదే వృత్తి చేసుకునే వాళ్ళు చాలా జాగ్రత్తలు ఉండాలి మీకు ఉద్యోగంలో నష్టం ఏర్పడుతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది ఒకటే ప్రాబ్లం వేరే ఇంకేమొద్దు అదే 12వ తేదీ కుంభ సంక్రమణ ఉంది కుంభరాశిలోకి సూర్యుడు ప్రవేశం చేస్తున్నాడు తర్వాత 20వ తేదీ పైన 22వ తారీఖు ఆ మధ్య ఈ మంత్ ఎండ్లో ఫిబ్రవరి మంత్ ఎండ్లో అదే కుజుడు రాహుతో సంధి అవుతాడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో ఆరోగ్య పరిస్థితులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గ్రహాల ప్రభావం అనేది మనిషి పైన చూపిస్తుంది ఈ ఒక ఫిబ్రవరి మాసంలో చాలా గ్రహాల మార్పులు ఉన్నాయి అందువల్ల దయచేసి ఈ ఒక మేషరాశి వారు ఉద్యోగంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యంపై కాస్త జాగ్రత్తగా ఉండండి పెద్దవారిపైన చాలా జాగ్రత్తలు ఉండాలి అంటే మీ పై అధికారులతో ఏ కారణానికి శత్రువు పెట్టుకోకండి కొత్త కొత్త నిర్ణయాలు ఏమి తీసుకోకండి కాస్త ఆలోచించి అనుభవస్తుల దగ్గర ఆలోచించి డిసిషన్ తీసుకోండి చాలా మంచిది మీరు పూజించాలి దీనికి పరిహారం కావాలి అంటే ధ్యానముక్తం ఒకటి మౌనం ఒకటి చూడండి ఎప్పుడు కూడా యజ్ఞం ఆచరించాలంటే ఎలాంటి యజ్ఞం ఆచరించాలి జపయజ్ఞ క్రియాత్ జపయజ్ఞం చేయాలి అంటుంది ఎటువంటి జపయజ్ఞము మన కులదేవత జపయజ్ఞం అంటే మీ ఇష్టదేవత కులదేవత మీకు ఏ దేవుణ్ణి నచ్చుతుందో ఆ దేవుణ్ణి పూజించండి చాలా మంచిది మరియు గురువుని ఎక్కువ ఆరాధించండి గురువుని ఎంత పూజిస్తారో గురువుని ఎంత ఆరాధిస్తారో మీకు అంత శుభం జరుగుతుంది దీని ప్రభావం ఏప్రిల్ వరకు ఉంటుంది తర్వాత ఏకాదశ స్థానంలోకి ఏప్రిల్లో గురు ప్రవేశం చేస్తాడు అక్కడ ఆర్థికంగా చాలా బాగుంటారు చాలా లాభం వస్తుంది మీకు చాలా శుభం జరుగుతుంది జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్త వహించాలి ఏప్రిల్ తర్వాత ఏప్రిల్లో 6-7 తర్వాత మీకు చాలా శుభం జరుగుతుంది అక్కడ ఆర్థికంగా అభివృద్ధి అవుతారు ఈ సమయంలో ఆర్థిక నష్టం ఉద్యోగ నష్టం మానహాని తర్వాత చంచల స్వభావం జరుగుతుంది అని చెప్తుంది కొంచెం జాగ్రత్త వహించండి ఈ హార్ట్ పేషెంట్లు ఉన్నవారు కొంచెం జాగ్రత్త వహించండి చాలా మంచిది కాబట్టి ఏదైనా ప్రాబ్లం అయితే చక్కని హాస్పిటల్కి వెళ్ళండి మంచి డాక్టర్ని కన్సల్ట్ చేయండి దాంట్లో లేజీ వద్దు పెద్దవారు ఏదైనా మీకు సమస్య అనిపిస్తే పెద్దవారిని కన్సల్ట్ చేయండి వాళ్ళతో మీరు ఏదైనా డిస్కషన్ చేయండి మీకు శుభం జరుగుతుంది
మంచివారితో మంచి విచారాలు చెప్పుకోండి, మీ కష్టాలు చెప్పుకోండి. వాళ్ళు ఏదో ఒక పరిహారం చెప్తారు, లేదా ఒక అడ్వైజ్ ఇస్తారు. ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి, లేదా కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళ దగ్గర, లేదా మీ అమ్మా నాన్న దగ్గర మాట్లాడండి, లేదా ఒక మంచి ఫ్రెండ్ దగ్గర షేర్ చేసుకోండి. మనసులోనే పెట్టుకోండి, డిప్రెషన్కి వెళ్ళేదొద్దు అని చెప్తున్నాను. ఈ సమయంలో మీకందరికీ కూడా ఈ ఒక ఏప్రిల్ 7వ తేదీ వరకు కాస్త ఉద్యోగంలో జాగ్రత్త ఉండండి. మీ ఇష్ట దేవతను పూజించండి, లేదా గురువుని ఆరాధించండి, మీకు శుభం జరుగుతుంది. ఇక వృషభరాశి, వృషభరాశి వారికి చూడండి, నవమస్థానంలో షష్ఠగ్రహ మహాకూటం. నవమస్థానం చూడండి, నవమస్థానం పితృస్థానం. పితృస్థానం చాలా విశేషం. అయితే ఈ నవమస్థానంలో గురువు చాలా మంచి ప్రతిఫలాన్ని ఇస్తాడు మీకు. శనిను ఇస్తాడు, శని గురువు అక్కడ ఉన్నాడు. నీచస్థానంలో బుధుడు వచ్చేసాడు, సూర్యుడు అక్కడ దీనికి ప్రవేశం చేస్తున్నాడు. దశమస్థానికి ఉద్యోగంలో ప్రగతి మీకు ఉంది. అయినా పితృవుల నుంచి శాపాలు వస్తాయి, పితృదోషాలు వస్తాయి. ఈ పితృశాపాలు ఏర్పడతాయి మీకు. దీనివల్ల చాలా మానసికంగా బాధపడతారు మీరు. అంతేకాదు, మీరు ఏదైతే అనుకుంటూ ఉంటారో దాంట్లో మీరు అనుకోండే విచారానికన్నా చాలా ప్రాబ్లమ్స్ ఎదురు చూస్తారు మీరు. ఎటువంటి ప్రాబ్లం ఎదురు చూస్తారంటే చూడండి, మనకి పిత్రాజిత ఆస్తి ఏదో వస్తుంది అనుకుంటాం, దాంట్లో గొడవలు అయిపోతాయి. పిత్రాజిత ఆస్తిని అమ్మాలి అనుకుంటారు, దాంట్లో పోలీస్ స్టేషన్ కోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. పిత్రాజిత ఆస్తి వల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత పితృవులతో పిల్లలు గొడవలు పెట్టుకునే పరిస్థితులు ఏర్పడతాయి. నాకు తండ్రి ద్రోహం చేశారు, తర్వాత తల్లి ద్రోహం చేసింది, తర్వాత ఈ వృషభరాశి వాళ్ళు తల్లి తండ్రికి ద్రోహం చేసే పరిస్థితులు ఏర్పడచ్చు. ఎందుకంటే ఫిబ్రవరి 14 వస్తుంది, ఏం జరుగుతుందో తెలీదు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా ఆలోచిస్తారు. బదిలే వృషభరాశి దీంట్లో ఇలాంటి వృషభరాశిలో జన్మించిన వారికి ఎక్కువ అలాంటివి, ఎందుకంటే రోహిణి నక్షత్రం అక్కడే ఉంది. దానివల్ల చాలా జాగ్రత్తగా ఉండండి మీరు. ఎప్పటి నుంచి మీకు ఉద్యోగంలో అభివృద్ధి అవుతుంది, ఏప్రిల్ తర్వాత మీకు ఇంకా ఉద్యోగంలో ప్రగతి కనబడుతుంది. చాలా మంచిగా ఉంటారు. మీ జీవితంలో ఎన్నో రోజుల నుంచి అనుకోకుండావన్నీ జరుగుతాయి. ఏప్రిల్ తర్వాత గురువు వస్తాడు దశమస్థానానికి, చాలా మంచిది జరుగుతుంది మీకు. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు చాలా ఏర్పడతాయి మీకు, చాలా శుభం జరుగుతుంది. కానీ మీరందరూ పూజించాల్సినది పరమేశ్వరుని. మీరు ఆ పరమేశ్వరుని ధ్యానం చేయండి, ఓం నమ శివాయ అనండి, లేదా మహావిష్ణువుని అష్టాక్షరి మంత్రం జపం చేసుకోండి. ప్రశాంతంగా రోజు ఉదయం లేచి దేవుడి ముందు దీపం వెలిగించి పరమేశ్వరుని భక్తి శ్రద్ధతో ఆరాధించండి. దేవుణ్ణి మీరు నమ్మలేదా, కాస్త జాగ్రత్తగా ఉంటూ అమ్మా నాన్నని గురువుని పూజించండి. లేదు ఇవేం లేదా మిమ్మల్ని మీరే నమ్ముకోండి, మీ కాన్ఫిడెన్స్ మీరు పైన పెంచుకోండి. కానీ గ్రహాల ప్రభావం మాత్రం మీ పైన ఏదో రకంగా చూపిస్తుంది. ఆల్రెడీ దాని గురించి అనుభవిస్తూ ఉంటారు, దాని ప్రభావం మనం ఖచ్చితంగా ఉంటాం. ప్రకృతి పైన చూపించినప్పుడు మనం శరీరంలో రక్తమే కదా ఉండేది, 70% నీరు అంశం ఉంది, మన పైన ఎందుకు చూపించదు? ప్రకృతిలో గ్రహాల ప్రభావం వల్ల సునామీలు ఏర్పడతాయి, చంద్రుడి దగ్గర వస్తే మనకి సముద్రం ఉక్కుతుంది, మన శరీరంలో ఉక్కుతాయి, ఇంకా నీరు ఉంటుంది కదా, మనలో కూడా ఏర్పడుతుంది. నిజం, ఎందుకంటే ఇవన్నీ లెక్కలు ఉంటాయి. ఇందులో లెక్కలుంటే మూఢనమ్మకం కాదు, నంబర్స్. ఇవన్నీ మూఢనమ్మకం ఎలా అవుతుంది? చెప్పేవాళ్ళు వేరే వేరే విధానంగా చెప్పచ్చు, కానీ లెక్కలకు ఉంది, అక్కడ విజ్ఞానం ఉంది. గ్రహ ప్రభావాలు భూమి పైన ఉన్నాయి, అందులో మనముందా, మనపైన ప్రభావం ఉంటుంది. అందువల్ల భగవంతుని నమ్మండి, లేదా మిమ్మల్ని మీరు నమ్ముకోండి, కాన్ఫిడెన్స్గా ఉండండి. కాస్త ఈ సమయంలో అన్నాతమ్ముళ్ళ మధ్య, మరియు పితృల మధ్య, మరియు కులం గురించి ఆలోచించండి, కుటుంబం గురించి ఆలోచించండి. కాస్త అయినంత వరకు జాగ్రత్తగా ఉండండి, అంతే నేను తెలియచేసేది. కానీ మీరు ఈ సమయంలో పితృదోషాలు, పిత్రాజిత ఆస్తుల్లో ప్రభావాలు వస్తాయి, ఎక్కువ ప్రభావం చూస్తారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి అంతే. మీరు శివుని పూజించుకోండి, మీకు శుభం జరుగుతుంది. మిథున రాశి, మిథున రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, దూరపు ప్రయాణాలు వద్దు మీరు. ఎందుకంటే అష్టమస్థానంలో షష్ఠగ్రహకూటం, అష్టమస్థానం ఆయుష్యస్థానం, ఆయుష్యస్థానం స్వక్షేత్రంలో శని ఉండాలి, ఆయుష్యకారకుడు. కానీ యాక్సిడెంట్లు అయ్యే ప్రభావాలు ఎక్కువ ఉన్నాయి, చాలా జాగ్రత్తలు ఉండాలి. యాక్సిడెంట్స్ చాలా జాగ్రత్తలు ఉండాలి. భార్యభర్తల్లో విరస దాంపత్యం ఏర్పడుతుంది, తర్వాత వివాహం ఫిక్స్ అయ్యేది దూరం అయిపోవచ్చు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు, ఈ సమయంలో మీరు ఏం చేయాలి అంటే, ఈ డ్రైవింగ్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు చాలా జాగ్రత్తలు ఉండండి. ఈ 3 నెలలు ర్యాష్ డ్రైవ్ అడ్వెంచర్స్ చేయడానికి వెళ్ళకండి, ఎందుకంటే కొన్నిసార్లు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. పల్గా గమనించండి, అప్పుడు రాజీవ్ గాంధీ ఎంత పెద్ద సెక్యూరిటీ ఉండే, గండాంతరం తప్పిందా? లేదు, అన్ఎక్స్పెక్టెడ్ అయిపోయింది, ఎవరు ఏమి చేయడానికి కాలేదు, సెక్యూరిటీ లేదా? అంతే, ఒక బ్రిటిష్ కంట్రీ, వేరే కంట్రీలో ఒక ప్రెసిడెంట్, అమెరికా ప్రెసిడెంట్ ఎప్పుడో ఒక పూర్వంలో వాళ్ళని అలాగే చేశారు, వాళ్ళకి ఎంత సెక్యూరిటీ ఉండే, కానీ గండాంతరం ఎవరిని వదలలేదు. ఇలాంటి గండాంతరాలు ఏర్పడతాయి ఇలాంటి సమయంలో. కానీ మీ దశ బాగుంటే మంచిదే జరుగుతుంది. గ్రహాల ప్రభావం ఉన్నప్పుడు మన పుట్టిన దశము, పూర్వాజిత కర్మఫలము, తల్లి తండ్రి కర్మఫలము, మన ప్రారబ్ధ కర్మఫలము, నిత్యం ఎవరితో ఉన్నాము, ఎవరు సహాయం చేస్తున్నాము, ఎవరు గురువు అనుగ్రహం మీ పైన ఉంది, ఇది కూడా ఉంటుంది.
దాన్ని చాలా జాగృతగా ఉండండి. కొత్త కొత్త ఏదైనా తెలియని రోగాలు శరీరంలో ఉత్పత్తి అవుతాయి మీకు. అనారోగ్యం గురించి చాలా జాగృతగా ఉండండి. స్మాల్ ఏదైనా ఆరోగ్యం గురించి సమస్య అనిపిస్తే డాక్టర్ని కలవండి. వైద్యో నారాయణ హరి అన్నారు, డాక్టర్ని వెళ్ళి కలవడం వల్ల మనకు ఆరోగ్యంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు మనకి మంచి గైడెన్స్ ఇస్తారు. నిరాశ వద్దు, జీవితంలో ఆశావాదిగా ఉండండి, కానీ శుభం జరుగుతుంది, జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పేది ఒకటే, దూర ప్రయాణాలు అడ్వెంచర్స్ అలాంటివి చేయకండి, ప్రశాంతంగా ఉండండి, ఇంట్లో గొడవలు పెట్టుకోకండి, ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పకండి, అయినంత వరకు సైలెంట్గా ఉండండి. ఇది చాలా మంచిది. ఏదేదో ఊహించుకొని ఏదేదో ఆలోచించుకొని మీ జీవితాన్ని మీరు పాడు చేసుకోకండి. పాజిటివ్గా ఉండండి, మంచి మాటలు వినండి, భగవంతు నామస్మరణ చేయండి. మీరు చక్కగా శివధ్యానంలో ఉండండి, విష్ణు ధ్యానంలో ఉండండి, విష్ణువుని పూజించండి. విష్ణు మాయాయన సంస్థిత అన్నారు, విష్ణువుని పూజించండి, నారాయణ అష్టాక్షరం చెప్పుకోండి, విష్ణు సహస్రనామం చదువుకోండి, మీకు శుభం జరుగుతుంది. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి సప్తంలో షష్ఠ గ్రహ మహాకూటమి. ఆరు గ్రహాలు సప్తమ స్థానంలో ఉన్నాయి. సప్తమ స్థానం చూడండి, పార్ట్నర్షిప్లో విభేదాలు ఏర్పడతాయి, పార్ట్నర్షిప్లో గొడవలు వస్తాయి. ఏదైనా పార్ట్నర్షిప్లో మీకు ఇలాంటి ఈ ఒక లీగల్గా పెట్టుకోండి, ప్రతి డాక్యుమెంట్స్ లీగల్గా సిగ్నేచర్స్ పెట్టుకోండి. స్మాల్ మిస్టేక్స్ వచ్చిన జీవితంలో చాలా ప్రాబ్లం ఎదురు చూస్తారు, చాలా జాగ్రత్తలు ఉండాలి. చూడ్డానికి చెప్పుకోవడానికి అన్నీ ఉన్నట్టే ఉంటాయి, కానీ లోపల ఏదో తెలియని మీకు డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంటుంది. తర్వాత నష్టపోతారు. ఎక్కడి వరకు ఉంటుంది దీని ప్రభావం, ఎన్ని రోజుల వరకు ఉంటుంది దీని ప్రభావం ఆలోచించండి. ఎన్ని రోజుల వరకు ఉంటుందంటే మీరు చాలా జాగ్రత్తలు ఉండాలి. ఇది 3 మాసాలు దాకా అంటే 120 రోజుల ప్రభావం ఉంటుంది. ఎందుకంటే శరీరంలో ఏదైనా ఒక బ్లడ్ కణం ఉత్పత్తి అయిందంటే అది చావడానికి 120 రోజులు దానికి ఒక శక్తి ఉంటుంది. తర్వాత అది అవుతుంది, తర్వాత అది నిర్జీవం అవుతుంది. అంటే ఒక 120 రోజులు ఒక శరీరంలో ఒక రక్త కణంకి ఆయుష్షు అంటే ఆలోచించండి. అదే విధానంగా ఒకటి సృష్టి అయింది, గ్రహాల ప్రభావం సృష్టి అయింది, 120 రోజులు మన పైన ఉంటుంది. ఫ్యాన్ వేసిన తక్షణం మెరుగుతుంది, కానీ ఆఫ్ చేసిన తక్షణం అది ఆగిపోదు, నిదానంగా ఆగుతుంది. అలాగే గ్రహాల ప్రభావం కూడా ఉంటుంది. చాలా జాగ్రత్త వహించండి ఈ విచారంలో. దాని నుంచి ఇప్పుడు భార్యభర్తలు విభేదాలు ఏర్పడతాయి. అబద్ధాలు చెప్పడం వల్ల భార్యభర్తలు డివోర్స్ అయిపోవచ్చు. ఎన్నో రోజుల నుంచి నేను సహిస్తున్నాను భరిస్తున్నాను అనేవాళ్ళు కూడా నా కొద్ది జీవితం అని వెళ్ళిపోయే ఛాన్సెస్ ఏర్పడుతుంది. దాని నుంచి అలాంటి గురించి ఆలోచించకండి, అయినంత వరకు సర్దుకుపోవడానికి ఆలోచించండి. భార్యభర్తల విభేదాలు, తర్వాత ఇందులో విశేషంగా మీరు గమనించాల్సినది ఆ పెళ్ళిలు ఆగిపోతాయి. కొన్నిసార్లు ఎవరో ఏదో అబద్ధాలు చెప్పేస్తారు, లేదా మీరేదో నమ్మేస్తారు. ఎటువంటి నమ్మేస్తారు, మాటల్లో ఏదో ఒకటి బ్లాక్మెయిల్, లేదో ఇంకోటి ఏదో చెప్తారు, మిస్మరైజ్ చేస్తారు, అది బాగలే ఇది బాగలే అంటారు, కొత్త వాళ్ళు కొత్త ఆశలు చూపిస్తారు మీకు, దానివల్ల భార్యభర్తలు విడిపోతారు. ఇలాంటివన్నీ ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఏప్రిల్ 7వ తేదీ వరకు చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత అన్నీ సర్దుకోపోతాయి, కుదుర్కొంటాయి. తర్వాత ఏప్రిల్ వరకు కొత్త సంవత్సరం వస్తుంది, పల్లవనామ సంవత్సరం వచ్చినాక మీ జీవితంలో చాలా మార్పు వస్తుంది, మంచి జరుగుతుంది. మీరు శివుణ్ణే పూజించండి, శివుణ్ణి ఓం నమ శివాయ అనండి, మీకు ఆ కోరిన కోరిక భగవంతుడు తీర్చేస్తారు. జనాలు నమ్మకండి, దేవుణ్ణి నమ్మండి, మీకు శుభం జరుగుతుంది ఖచ్చితంగా. ఏదో తెలియని శక్తి ప్రకృతిలో ఉంది, అది మీకు శుభం చేస్తుంది, మీరు నమ్మండి. ఇంతే భగవంతుడు, ఇదే భగవంతుని పూజ, ప్రకృతియే భగవంతుడు, ప్రకృతిని నమ్మండి. గ్రహాల ప్రభావం మన పైన తగ్గుతుంది, ప్రకృతిని పూజించండి. మానసికంగా స్ట్రెంగ్త్ వస్తుంది మనకి, మానసికంగా దృఢంగా ఉంటే మనం ఎటువంటి డిసిషన్ అయినా తీసుకోవచ్చు. ఇక మీరు శివుని పూజించండి, మీకు శుభం జరుగుతుంది. సింహరాశి, సింహరాశి వాళ్ళకి చూడండి, 6వ స్థానంలో ఉన్నాయి గ్రహాలు, షష్టమ గ్రహాలు. కానీ 12వ తేదీ కుంభ సంక్రమణం ఉంది, మీకు శుభం జరుగుతుంది. సూర్యుని ప్రభావం స్వక్షేత్రాన్ని చూస్తున్నాడు, మీకే విజయం. కానీ జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆధ్యాత్మికవేత్తలు, మఠాధిపతులు, దేవాని దేవతలు పూజించేవారు, అర్చకులు, ఎప్పుడు ఆధ్యాత్మికంలో ఉన్నవారు చాలా జాగ్రత్తలు ఉండాలి. ఇప్పుడు ఎందుకు జాగ్రత్త ఉండాలంటే అధర్మము మీ పైన యుద్ధం చేస్తుంది. అధర్మంలో ఉన్నవారు మిమ్మల్ని ఏదో విధానంగా వాళ్ళు మీ పైన ఏదైనా బురద చల్లడానికి ప్రయత్నిస్తుంటారు. అధర్మంలో ఉన్నవారు మిమ్మల్ని ఏదో విధానంగా మోసం చేయాలని ప్రయత్నిస్తుంటారు. అధర్మంలో ఉన్నవారు ఏదో విధానంగా మీకు చెడు పేరు తేవాలని తయారు చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళపైన, మంచి వ్యక్తులు, ఆధ్యాత్మికవేత్తల పైన, జపం చేసేవాళ్ళపైన, మెడిటేషన్ చేసేవాళ్ళపైన, యోగ గురువులపైన, ఇలాంటి వారు దానిపైన వాళ్ళపైన ఇలాంటి ప్రభావాలు ఎక్కువ చూపిస్తారు. దాంట్లో ఉన్న వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఎలా గోకుతూ ఉంటారో తెలియదు. వాళ్ళు ఏదో ఉన్న విధానంగా మీ పైన గొడవ తెచ్చుకోవడానికి వాళ్ళు ఏదో ఒక దానికి ఎదుగుతూ ఉంటారు. వాళ్ళ పని అది అయినప్పుడు మనం ఏం చేయలేము. మీరు జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఆరోగ్య స్థితిలో ఉండడం, గ్యాస్ట్రైటిస్,
తర్వాత ఈ షుగర్ లాంటి వ్యాధులు ఏర్పడచ్చు సింహరాశి వాళ్ళకి ఇప్పుడు ఆరోగ్య స్థితిలో మిత్రులు శత్రులు అయిపోతారు చాలా జాగృతం చాలా రోజుల నుంచి నమ్మకంగా ఉన్నవారు మీకు శత్రు అయిపోతారు కానీ విజయం మీదే వాళ్ళ వల్ల బాధపడతారు మీరు చాలా జాగృతగా ఉండాలి మీరు ఏదైనా సీక్రెట్స్ ఉంటే దాన్ని చాలా జాగృతలు వహించండి ఎందుకంటే మీరు వాళ్ళు చాలా నమ్మి చెప్పింటారు వాళ్ళు మీకు బ్లాక్మెయిల్ చేసే పొజిషన్ వస్తుంది మిత్రులు శత్రులు అవుతారు మీరు నమ్మిన బంటులే మీకు మోసం చేస్తారు కాస్త జాగృతగా ఉండండి ఎందుకంటే ఎప్పుడు కూడా గోవు గడ్డి తిని పాలిస్తుంది అదే పాలి తాగి విషంకక్య పురుగులు కూడా ఉన్నాయి ప్రపంచంలో అలాంటి వాళ్ళు కూడా మీ చుట్టుపక్కన ఉంటారు కానీ జాగృతలు వహించాలి అంటే మిత్ర ద్రోహం జరుగుతుంది ఆరోగ్యంలో ఏర్పేర్లు అవుతాయి తర్వాత అపవాదాలు నిందలు వస్తాయని చాలా జాగృతలు ఉండాలి సింహ రాశి వారు విష్ణువుని పూజించాలి రామనామం ధ్యానం చేయండి రామనామం ధ్యానం చేయండి శ్రీరాములు వారిని పూజించండి కృష్ణ వందే జగద్గురుం కృష్ణుని పూజించండి కృష్ణాష్టకం చదువుకోండి మధురాష్టకం చదువుకోండి దేవుణ్ణి పూజించండి ఇంట్లోనే కూర్చొని ధ్యానం చేయండి సర్వయ అన్నిటికన్నా పెద్ద యాగం కన్నా జపయాగం గొప్పది అన్నారు పెద్దవారు జపయాగం చేయండి ఇంట్లోనే కూర్చొని జపం చేయండి ఉదయం సాయంత్రం లేదా రోజుకు దేవుడి ముందు ఒక దీపం పెట్టి నారాయణ అనండి మీకు శుభం జరుగుతుంది భగవంతుని నమ్మండి శుభం జరుగుతుంది ఇక కన్యారాశి కన్యారాశి వాళ్ళకి పంచమ స్థానంలో పుత్రస్థానం వాక్స్థానం విద్యాస్థానం పూర్వపుణ్యస్థానం చూడండి శని ఉన్నాడు మంత్రవేత్తలకు చాలా పవర్ ఇప్పుడు ఈ కన్యారాశిలో జపం చేస్తే ఏదైనా సిద్ధిస్తుంది జపము అంటే మంత్ర జపమే కాదండి ఏదైనా ఒక సంకల్పం పెట్టుకోండి నేను ఇది చేయగలను ఒక విజ్ఞానంలో నేను ఇది ఏదైనా ప్రారంభించండి మీకు సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా అవుతుంది మీకు సక్సెస్ అవుతుంది అదే విధానంగా మీరు చెప్పే మాటల వల్ల మీకు చాలా అపవాదాలు వస్తాయి మాటలు జాగ్రత్తగా ఉండాలి మీరు చిన్నగా తమాషా చేసిన ఎదుటి వ్యక్తికి హర్ట్ అయిపోతుంది మిమ్మల్ని ఏదైనా చేసేస్తారు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి మాట ఆలోచించి మాట్లాడండి ఎందుకంటే మీ మాటలే మీకు శత్రువులుగా మారుతాయి మీ మాటలే మీకు అపవాదాలు నిందలు వచ్చే చేస్తాయి మీ మాటల వల్లే మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ జరగచ్చు చాలా జాగ్రత్తలు వహించండి చూడ్డానికి అన్నీ ఉంటాయి చూడ్డానికి అన్నీ ఉన్నట్టే ఉన్నాయి చూడండి మూడో ఇంట్లో కేతు ఉన్నాడు మీకు తర్వాత అష్టమ స్థానంలో కుజుడుకున్నాడు ఇప్పుడు ప్రజెంట్ నవమ స్థానంలో రాహు ఉన్నాడు విదేశాలు ప్రయాణాలు వస్తాయి మీకు శుభమే విదేశాలు ప్రయాణం అవుతుంది ఖచ్చితంగా పాస్పోర్ట్స్ వీసా ఏదైనా క్యాన్సిల్ ఉండే ప్రయత్నించండి ఇప్పుడు సక్సెస్ అయిపోతాయి కానీ చాలా జాగ్రత్తలు ఎక్కడుండాలి ఎడ్యుకేషన్ ఇన్కంప్లీట్ అయిపోవచ్చు ఎవరైనా మిమ్మల్ని వైపు దృష్టి మార్పు తేవచ్చు వేరే వైపు ఇంకేదైనా ఆలోచించచ్చు మిమ్మల్ని గురించి వేరే ఇంకేదో చేస్తానో అని దానిలో నుంచి మీకు ఏదైనా ప్రాబ్లం తెచ్చిపెట్టచ్చు వేరే ఇంక ఎడ్యుకేషన్ వేరే కాలేజ్కి వెళ్దాం ఇంకో కాలేజ్కి వెళ్దాం ఈ ఎడ్యుకేషన్ ఇంకో చేద్దాం ఇంకో చేద్దామని వేరే వాళ్ళ మాటలు విని లేదు చదవడం మానేసి బిజినెస్ చేస్తామో అని వెళ్ళిపోవచ్చు దాని నుంచి ఎడ్యుకేషన్ నష్టపోతారు జాగ్రత్తగా ఉండండి మాట ఇచ్చి ఎవరికి మాట ఇవ్వకండి ఇప్పుడు ఎవరికి ప్రామిస్ చేయకండి ప్రామిస్ చేసి మీరు చేయడానికి కాకపోతే మీపై నిందలు వస్తాయి అంటే మీరు సంతోషంగా ఉన్నా కోపంగా ఉన్నా ఎలా ఉన్నా కూడా జాగ్రత్త వహించండి అని నేను చెప్తున్నాను వేరే ఇంకేం దుర్గాదేవిని పూజించండి మీకు శుభం జరుగుతుంది దుర్గాదేవిని ఆరాధించండి మీకు శుభం జరుగుతుంది దుర్గాదేవిని పూజిస్తే మీకు చాలా శుభం జరుగుతుంది సంతానం ప్రాప్తిను ఉంది సంతానం లేని వారికి అలాగే సంతానము క్షీణించవచ్చు తర్వాత సంతాన పుత్రశోకం పుత్రికాశోకం కూడా రావచ్చు గురువు ఉన్నాడు అక్కడ దాని నుంచి ఈ మీ పిల్లల నుంచి మీకు ఏదైనా వాళ్ళ అనారోగ్యం ఇలాంటివి ఏదైనా వస్తే జాగ్రత్త పిల్లల్ని ఎక్కడ బయటికి పంపించకండి అయినంతవరకు అడ్వైస్ చేయండి ఈ సమయంలో ప్రకృతి మంచిగా లేదు వాళ్ళని ఫ్రీడమ్గా వదలండి తప్పలేదు కానీ సంస్కారం ఇవ్వండి వాళ్ళకి సంప్రదాయాల గురించి చెప్పండి పెద్దవారు చిన్నవారి గురించి చెప్పండి నిదానమే ప్రధానం అనేది వాళ్ళకి తెలియచేయండి మీకు శుభం జరుగుతుంది ఖచ్చితంగా మంచిదవుతుంది ఇక వీళ్ళు విశేషంగా దుర్గాదేవిని ఆరాధించి పూజిస్తే చాలా శుభం జరుగుతుంది మీకు మంచిదవుతుంది ఇక తులారాశి తులారాశి వాళ్ళకి భూమి వివాదాలు ఏర్పడతాయి ఆస్తుల్లో గొడవలు వస్తాయి అంతేకాదు ఏదైనా కొనాలి అని వెళ్తారు అది రిజిస్టర్ అయ్యేపాటికి లిటికేషన్ అయిపోతుంది అడ్వాన్స్ ఇస్తారు లిటికేషన్ అయిపోతుంది ఇల్లు కట్టాలని ప్రారంభిస్తారు ఆగిపోతుంది ఎవరో డబ్బులు ఇస్తారని అంటారు అయిపోతుంది బ్యాంకుకి లోన్కి అప్లై చేస్తారు అది పోస్ట్పోన్ అయిపోతుంది ఎవరికో డబ్బులు ఇస్తారు తీసుకెళ్ళిపోతారు ఇలాంటివి జరుగుతాయి తల్లితో గొడవలు వస్తాయి మీ ఇంట్లో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళకి అనారోగ్యం ఏర్పడచ్చు కాస్త జాగ్రత్తగా ఉండండి తర్వాత దూర ప్రయాణాలు వద్దు ఇప్పుడు అయినంత వరకు సుఖవ్యాధులు ఏర్పడతాయి అని చాలా జాగ్రత్తగా ఉండండి మానసికంగా ఏదో అపవాదాలు నిందలు వస్తాయి అని చాలా జాగ్రత్తగా ఉండండి నమ్మిన వారే మీకు ద్రోహం చేసేస్తారు చాలా జాగ్రత్తగా ఉండండి చాలా రోజుల నుంచి దాచపెట్టిన కొన్ని సీక్రెట్లు అన్నీ బయటపడిపోతాయి చాలా జాగ్రత్తగా ఉండండి ఏదో తెలియకుండా నేను ఏదో చేస్తున్నాను ప్రపంచానికే తెలిసే పరిస్థితులు ఏర్పడతాయి జాగ్రత్తగా ఉండండి తర్వాత మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చినవి తీసుకెళ్ళిపోతారు జాగ్రత్తగా ఉండండి
ఏదో చాలా సంవత్సరాల నుంచి మీరు ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్స్ ఇవన్నీ పెట్టుకో ఉంటారు, వాటిని ఎవరో వచ్చి నీకేదో చూపించి నీకు అంత ఇంట్రెస్ట్ ఇంత ఇంట్రెస్ట్ అని చెప్పి తీసుకెళ్ళి మోసం చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండండి, ఇలాంటివి జరుగుతాయి. మీ దశ బాగున్నప్పుడు మీకేమీ అవ్వదు, దశ బాగలేదు అంటే మీ జాతకంలో ఏదో ఉంటుంది, దానివల్ల చాలా జాగ్రత్తలు వహించండి. తులారాశి వారు ఎక్కువగా శివుణ్ణి పూజించండి, శివుని ఆరాధన శివధ్యానం. తులారాశి వాళ్ళు ఎంత చేస్తారో, శివు తులారాశిలో జన్మించిన వారికి శివుడంటే చాలా ఇష్టం, వాళ్ళు శివుణ్ణి అడిగిన కోరిక ఇచ్చేస్తాడు తులారాశి వాళ్ళకి శివుడు. పరమేశ్వరుని పూజించండి, ఓం నమః శివాయ అనండి. శివుడి పైన ఒక చెంబ నీళ్ళు పోయండి, లేదా ఇంట్లో శివుడు ముందు ఒక దీపం వెలిగించండి, శివధ్యానం చేయండి, శుభం జరుగుతుంది. ఇక వృశ్చిక రాశి, వృశ్చిక రాశి వారికి విశేషంగా గమనించండి, మూడో ఇంట్లో షష్ఠ గ్రహ మహాకూటమి, నాలుగో ఇంటికి ఇక 12వ తేదీ కుంభ సంక్రమణ అవుతేనే సూర్యుడు ఇదవుతాడు. వృశ్చిక రాశికి సప్తంలో రాహు ఉన్నాడు, లగ్న రాశిలోనే కేతు ఉన్నాడు. ఏం జరుగుతుంది, ఉద్యోగంలో ప్రగతి వస్తుంది, నూతన ఉద్యోగాలు ఏర్పడతాయి, మంచిదే. కానీ నిందలు అపవాదాలు కూడా అలాగే వస్తాయి, కుటుంబంలో గొడవలు వస్తాయి, అన్నాతమ్ముళ్ళలో గొడవలు వస్తుంది, అక్కాచెల్లెళ్ళలో గొడవలు వస్తుంది, తల్లి పిల్లల మధ్యలో గొడవలు వస్తాయి, భార్యాభర్తల మధ్యలో గొడవలు వస్తాయి, మీపై నిందలు అపవాదాలు వచ్చేస్తాయి, కొత్త కొత్త సంబంధాలు ఉద్భవిస్తాయి, కొత్త కొత్త స్నేహితులు వస్తారు, కుటుంబం నుంచి దూరమయ్యే పరిస్థితి వస్తుంది, కుటుంబానికి తెలియకుండా ఏదైనా చేయాలి అనుకుంటారు, ఇలాంటివన్నీ వస్తాయి. ఇక ఈ ప్రస్తుతంలో భార్య పైన కోపం ఎక్కువ వస్తుంది, చిన్న చిన్న విచారాలకి గొడవలు వచ్చేస్తూ ఉంటాయి, ఏదో సాధించాలి ఏదో చెయ్యాలి అని పోతారు, కానీ ఇంకోటి ఏదో జరిగిపోతుంది మీరు అనుకోకుండా. దానికి కొంచెం చంచల స్వభావం ఉంటుంది, చంచల స్వభావం, జాగ్రత్తగా ఉంటండి. తర్వాత మీరు ఏదైనా చాలా రోజుల నుంచి నేను ఏదో ట్రై చేస్తున్నా అనే దాంట్లో కొంచెం అభివృద్ధి కనబడుతుంది, లేదోనే పని లేదు, కాస్త మానసికంగా సంతోషంగా ఉంటుంది. ఎక్కడో సంతోషం ఉంటే ఇంకొక చోట ఎక్కడో దుఃఖం కూడా ఏర్పడుతూ ఉంటుంది, చాలా జాగ్రత్తలు ఉండండి. ఇక్కడ మేజర్ కుటుంబంలో గొడవలు, కుటుంబంలో ప్రాబ్లమ్స్ వస్తాయి, కొంచెం జాగ్రత్తలు వహించండి, చాలా వేరే ఇంకేం అవసరం లేదు. కానీ వృశ్చిక రాశి వారు మీరు పూజించాల్సినది దుర్గాదేవిని పూజించండి, గణపతిని పూజించండి, మీకు శుభం జరుగుతుంది. గణపతిని ఆరాధించండి, మీకు శుభం జరుగుతుంది. గణపతిని ఎంత మొక్తారో సర్వసిద్ధి వినాయక, వినాయకుని పూజించండి, అన్నీ సిద్ధిస్తాయి. ఏ దాంట్లో మానసికంగా స్ట్రాంగ్ ఇస్తాడు, విద్యా ప్రగతినిస్తాడు, కుటుంబంలో ఐక్యతను చేస్తాడు గణపతి, అష్టసిద్ధిదాయక గణపతి, అన్నిటిలో కూడా సాధించే యోగం ప్రాప్తిస్తుంది గణపతిని పూజిస్తే. వృశ్చిక రాశి వాళ్ళు ఈ టైంలో అన్ని విధాలుగా మీకు శుభం జరుగుతుంది. సప్తంలో రాహు ఉన్నాడు, సప్తంలో రాహు ఉంటే దాంపత్యంలో కూడా మీకు ప్రేమ ఉన్నా కూడా ఎక్కడో ఒక వైరాగ్య జీవితాన్ని ఇచ్చేస్తాడు. లగ్నంలో కేతు ఉన్నాడు కదా, రాశిలోనే కేతు ఉన్నాడు, వైరాగ్య జీవితం, నాకు భర్త వద్దు, పిల్లలు వద్దు, సన్యాసం అయిపోదామా అనిపించేస్తుంది ఒక్కోసారి, ఆ వైరాగ్య జీవితం నుంచి ముందుకు చేస్తాడు. గణపతిని పూజించండి, దాని నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి, గణపతిని పూజించుకోండి. ఇక ధనుసు రాశి, ధనుసు రాశి వాళ్ళకి ద్వితీయంలో ఉన్నాడు గురువు, ద్వితీయంలో ఉన్నాడు శని, ఇక ద్వితీయంలో నీచబుద్ధుడు, తృతీయ స్థానానికి వెళ్తున్నాడు కుంభ సంక్రమణం. కుటుంబంలో కుటుంబ గౌరవం వస్తుంది, ఉద్యోగం ప్రాప్తిస్తుంది, కానీ ఆర్థికంగా నష్టపోతారు, చాలా నష్టపోతారు ఆర్థికంగా. ఈ 3 మాసాలు చాలా ఇన్వెస్ట్మెంట్స్, కొత్తవి ఏదైనా షేర్ మార్కెట్ అవి ఇవి చాలా జాగ్రత్తగా ఉండండి. కొత్తవి ఏది కొనడానికి పోకండి, కొత్తవి ఏది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వెళ్ళకండి. అకస్మాత్ చేయాలన్నా అంటే మీరు నిపుణులతో సంపర్కించండి, అనుభవంతో వెళ్ళండి, లీగల్గా వెళ్ళండి, ఎవరిని నమ్మకండి, చాలా జాగ్రత్త. ఈ కాలంలో ఎలా ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలీదు, ఎందుకంటే మనము మనుషులతో మంచిగానే మాట్లాడుతున్నాం కానీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దాని నుంచి ఇన్వెస్ట్మెంట్ విచారంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరికైనా డబ్బులు ఇస్తే చాలా జాగ్రత్త, ఎవరికి షూరిటీ పెట్టుకోండి. ఇప్పుడు కొత్తగా బ్యాంకులో ఏదైనా చెక్స్ మిస్యూజ్ అవ్వచ్చు, జాగ్రత్తగా ఉండండి. తర్వాత అకౌంట్లో ఉండే డబ్బులు ఎవరైనా తీసుకెళ్ళిపోవచ్చు, జాగ్రత్తగా ఉండండి. తర్వాత దొంగతనాలు జరగచ్చు, జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి విచారాల్లో చాలా జాగ్రత్తలు ఉండాలి. మీరు ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, గౌరవం అయితే వస్తుంది. క్రీడాపటువులకి ఇప్పుడు చాలా మంచిది, క్రీడాపటువులకి చాలా యోగం ఏర్పడుతుంది. క్రీడా అంటే మీరు ఏదైనా క్రీడాపటువులు అంటే చూడండి, ఏదైనా బాక్సింగ్లో ఉండేవాళ్ళు కావచ్చు, లేదా రన్నింగ్లో ఉండేవాళ్ళు కావచ్చు, లేదా ఏదైనా క్రికెటర్స్లో ఉండేవాళ్ళు కావచ్చు, క్రీడాపటువులు రన్నింగ్లో ఉండే ఏ దాంట్లో ఉన్న క్రీడాపటువులకి చాలా మంచిది ఈ కాలంలో. గురువు 2వ ఇంట్లో ఉన్నాడు, కానీ 3వ ఇంటికి మనకి 3rd హౌస్ అంటే ధనుస్సు నుంచి కుంభరాశిలో సంక్రమణ జరుగుతుంది కాబట్టి. కానీ ఒకే ఒకటే మీరందరూ గమనించాలి, ఇక కుజుడు దీనికి ఈ మాసంలో ఏర్పడతాడు. కుజుడు వచ్చినప్పుడు కాస్త ఆరోగ్యంగా రక్తం చూడొచ్చు, కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే కుజరాహు సంధి అవుతుంది, కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్తగా ఉండండి చాలు, వేరే ఇంకేమొద్దు.
గ్యాస్ట్రైటిస్ ఏర్పడచ్చు. ఈ హృదయ రోగాలు చాలా రోజుల నుంచి ఉన్న వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే చలికాలం వస్తుంది ఈ కాలంలో. కాస్త రాత్రిపూట లైట్గా వామ్ వాటర్ తాగడం అలవాటు చేసుకోండి. ఈ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ నుంచి తగ్గించుకోవడం చూడండి. ఆహార పదార్థాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి, ఆహార పద్ధతిలో కాస్త జాగ్రత్తగా ఉండండి చాలు. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఆర్థికంగా మరియు ఆరోగ్యంగా కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు. మీరు నరసింహస్వామిని పూజించండి, మీరు ఆంజనేయ స్వామిని పూజించండి, మీ కులదైవాన్ని ఆరాధించండి, కులదేవతల్ని పూజించండి, దత్తాత్రేయ చాలీస చదువుకోండి, దత్త చాలీస చదువుకోండి, మీకు శుభం జరుగుతుంది, మంచిదవుతుంది. ఇక మకర రాశి చూడండి, మకర రాశిలోనే జరుగుతుంది ఇవన్నీ. మకర రాశిలో ఉన్న వారికి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో, ఎందుకంటే ఏదైనా జరగదు మకర రాశి వాళ్ళకి. ఎందుకంటే నేను గెలుస్తాను, నేను జీవితంలో నేను ఉంటాను, నాకు ఏదో సాధిస్తాననే వాళ్ళు కూడా ఇప్పుడు ఇన్కెళ్ళిపోవచ్చు. అంటే మీ మనసు ఏదైనా ఆలోచించవచ్చు, ఎందుకంటే వైరాగ్య జీవితం వచ్చేస్తుంది ఈ సమయంలో. ఏదో ఎక్స్పెక్ట్ చేసిండేది అన్ఎక్స్పెక్టెడ్ అయిపోవచ్చు. ఎవరు ఏమి ఎప్పుడు ఆలోచించరు, కానీ చాలా ప్లాన్స్ ఉండేవి మిస్బ్యాలెన్స్ అయిపోవచ్చు, ఎందుకంటే ఆరుగ్రహాలు అక్కడే కూర్చున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆరుగ్రహాల ప్రభావం మకరాశిపైన ఎక్కువ ఉంటుంది, కానీ స్వక్షేత్రంలో శని ఉన్నాడు, శని ప్రభావం ఉండాడు, కానీ గురువు ఉన్నాడు. కర్మధర్మ యుద్ధం జరిగే సమయం ఇది. దాని నుంచి మీ మనసు స్థిమితంగా ఉండాలి, ఉదాసీన భావంగా ఉండాలి, దాన ధర్మంగా ఉండాలి, స్వార్థ బుద్ధులు ఉండకూడదు, నిస్వార్థంగా బతకాలి. ఏదైనా ఆలోచించేదాన్ని నలుగురితో చెప్పుకొని దీన్ని చేస్తే ఎలా ఉంటుంది అని డిసిషన్ తీసుకోండి. ఎందుకంటే మీ మనసు స్థిమితంగా ఉండదు కాబట్టి నెగిటివ్ వేలో వెళ్ళడానికి చాలా ప్రయత్నిస్తారు, అడ్డదారులు ఎదుర్కొని పైకి వచ్చేయాలి అనుకుంటారు. ఇలాంటివన్నీ మీ పైన ప్రభావం చూపిస్తూ ఉంటాయి. పెద్దవాళ్ళ నుంచి మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతేకాదు ఈ ఇల్లీగల్ బిజినెస్లో ఇల్లీగల్ ఏదైనా చేయాలనే థాట్స్ ఏర్పడతాయి. దీని నుంచి పోలీస్ స్టేషన్, కోర్టు, జైలుకి వెళ్ళే వేరే పరిస్థితి వస్తాయి. ఎప్పుడో ఏదో తప్పు చేసింటే ఆ కోర్టులో ఉంటుంది, ఆ కోర్టులో ఉండేతాడు మీపైన ప్రభావం చూపి మీరు నిజంగా ఉన్నా కూడా మీపైన ఏదైనా వ్యతిరేకం రావచ్చు. పోలీస్ స్టేషన్, కోర్టు, జైలుకి వెళ్ళే పరిస్థితులు ఏర్పడతాయి అనుకోకుండా ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేవి ఆలోచించకండి, అలాంటి దాంట్లో వెళ్ళకండి, అలాంటి వాళ్ళు జొత్తు చేరకండి. మీరు అయినంత వరకు దూరంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. లేని అపవాదాలు వచ్చి కోర్టుకు వెళ్ళే పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబంలో గొడవలు, అన్నాతమ్ముల్లో గొడవలద్దు, భార్యాభర్తల్లో గొడవలద్దు, తల్లి కొడుకు పిల్లల్లో అన్యోన్యతంగా ఉండడానికి ప్రయత్నించండి. అయినంత వరకు సైలెంట్గా ఉండండి, ఏ గొడవలు వచ్చినా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇదే విశేషం. ఇక మకర రాశి వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ ఏముండవు, మీకు కరెక్ట్గా చెప్తున్నాను. కాలభైరవుని పూజించండి, కాలాతీతును, కాలపురుషుడు అధిపతి ఆరాధించండి, శివుని ఆరాధించండి, మీరు విష్ణువుని ఆరాధించండి, మీ ఇంటి దేవుని పూజ చేసుకోండి. ప్రతిరోజు ఉదయాన్నేలే సూర్య నమస్కారం వేసుకోండి, మీకు శుభం జరుగుతుంది, ఖచ్చితంగా మీకు మంచిది జరుగుతుంది. శివుణ్ణి ఆరాధించండి, జాగ్రత్తగా ఉండండి, కాలభైరుని పూజించండి. ఇక కుంభరాశి, కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి జాగ్రత్త? వైవాహిక జీవితంలో జాగ్రత్త, మోసపోతారు. వైవాహిక జీవితంలో మోసపోతారు, మానసికంగా మోసపోతారు. ఇది ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో. మీ మనసు మీ చేతుల్లో ఉండదు. తర్వాత ఈ ఒక రంగురంగు మాటలకి బానేసైపోయి మీ జీవితాన్ని పాడు చేసుకుంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మోసపోతారు. వైవాహిక జీవితంలో మోసపోతారు. మంచి వాళ్ళని పెళ్లి చేసుకుని తర్వాత నేను సర్పాన్ని పెళ్లి చేసుకున్నాననే పరిస్థితి ఏర్పడుతుంది. మీకు అందరికీ తెలిసి ఈ కాలంలో ఎలా ఉందో, గడ్డి తినే ఒక గోమాత గడ్డి తిని గోమాత పాలిస్తుంది. ఆ గోమాత ఇచ్చిన పాలని మనం వేరే దానికి వస్తాం, అది విషం కక్కుతుంది. అలాంటి పరిస్థితులు ఈ కాలంలో. విషపురుగులను పెళ్లి చేసుకునే ప్రయత్నిస్తారు, అదే నిజం అనుకుంటారు రంగురంగు మాటలు విని. అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి మీలో. ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి, దాంపత్య జీవితంలో జాగ్రత్తగా ఉండండి. ఈ 3 నెలలు మీకు నిద్ర సుఖం ఉండదు, అంటే స్లీప్ అనేది ఉండదు. ఏదో ఒక చంచల స్వభావం, ఏదో ఒక టెన్షన్, చెడు కళ్ళలు వస్తుంటాయి, చెడు ఆలోచనలు వస్తాయి, రాత్రంతా ఆలోచిస్తారు, పొగలంతా డల్గా ఉంటారు. ఇలా ఉంటే అజీర్ణ శక్తి ఏర్పడుతుంది, అప్పుడు స్టమక్లో లేని ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అప్పుడు తెలియకుండానే మీరు డిప్రెషన్కి వెళ్తుంటారు, నెగిటివ్ థాట్స్ ఏర్పడుతుంటాయి, దిడీరన్ కోపం వస్తుంటుంది, పిల్లల్ని చూస్తే చిరాకు, పెద్దోళ్ళని చూస్తే చిరాకు, ఎక్కడైనా వెళ్ళిపోదామా అనిపిస్తుంది, పారిపోదామా అనిపిస్తుంది. మనసు బాగలేనప్పుడు ఏదేదో నెగిటివ్ థాట్స్ వస్తాయి. మనసు బాగుండాలంటే ధ్యానం చేయాలి, యోగా చేయాలి, దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళొస్తుండండి ప్రతిరోజు, లేదా నలుగురితో కలిసి మాట్లాడండి. రాత్రి త్వరగా పండుకోండి, ఉదయం త్వరగా లేవండి, పొగలు నిద్రపోకండి, పనిలో బిజీగా ఉండండి. కానీ ఈ వైవాహిక జీవితము, వివాహం చేసుకొని దీంట్లో కాస్త పోస్ట్ పోన్ చేసుకుంటే చాలా మంచిది. ఈ టైంలో వేరే ఇంకేం అవసరం లేదు, కాస్త కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేసుకోండి, ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది. విశేషమైన శక్తి ఉంది కుంభరాశి వారికి.
కుంభరాశి వాళ్ళకి మీరు ఎంత శివుని పైన ప్రభావం చూపిస్తారో, ఎంత శివుని పూజిస్తారో, ఎంత శివుని ధ్యానం చేస్తారో కుంభరాశి వాళ్ళకి అంత భగవంతుడు మీకు ఆశీర్వాదాలు ఇస్తారు. ఖచ్చితంగా శివ ధ్యానం చేయండి, శివుడికి బిల్వార్చన చేసుకోండి, శుభం జరిగింది. ఇక మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఏకాదశ స్థానంలో ఉన్నాడు, రెండో ఇంట్లో కుజుడు. చూడండి, ఏకాదశ స్థానంలో షష్ఠగ్రహం, రెండో ఇంట్లో కుజుడు, ఎంత అద్భుతంగా ఉంది. మీకు ఈ సమయంలో ఆర్థికంగా అభివృద్ధి అవుతారు. స్వక్షేత్రంలో కుజుడు రెండో ఇంట్లో, మీరు ఎన్నో రోజుల నుంచి పెట్టుబడి పెట్టింది నష్టం అది లాభం వస్తుంది. హోటల్ ఇండస్ట్రీకి ఇప్పుడు లాస్ ఉండేదంటే ఇంకా రికవరీ స్టార్ట్ అవుతుంది, చాలా మంచిగా జరుగుతుంది. ఫైర్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి చాలా మంచిగా జరుగుతుంది. గ్యాస్ ఏజెన్సీలు నడిపే వాళ్ళకి ఇంకా డెవలప్మెంట్ అవుతారు, చాలా మంచిదిగా అవుతుంది. కానీ ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, గమనించండి. ఏకాదశ స్థానంలో శని స్ట్రాంగ్ ఉన్నాడు, భూ వ్యాపారం పెరుగుతుంది. ఇక అంటే రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి చాలా లాభం ఉంటుంది. తర్వాత దిడీర్ ధనయోగము అనేది ఉంది. అలా అని భూమిలో ఉండే నిధులు తవ్వడానికి వెళ్ళకండి, అవన్నీ దొరకవు, అవన్నీ మూఢనమ్మకాలు దొరకవు, అవన్నీ అవన్నీ ఉండవల్ల అలాంటి పనులు కూడా చేయకూడదు, చేయరాదు. ప్రకృతిని ప్రకృతిలోనే ఉండాలి, వికృతి చేయరాదు. కష్టపడండి, కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం వస్తుంది. ఎన్నో రోజుల నుంచి ఏదో కొనాలనుకుంటారు, కొంటారు మీరు. కానీ ఇక్కడ నష్టం ఎలా జరుగుతుందంటే, మధ్యవర్తులు మాత్రం ఎక్కువ జాగ్రత్తగా ఉండండి. మధ్యవర్తుల నుంచి అపార ధన నష్టం అని చెప్తుంది, మధ్యవర్తుల నుంచి అపార ధన నష్టం. తర్వాత కుటుంబ మాటలు విని ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేసి, కుటుంబంలో ఉన్నవారు, బంధువులు, దగ్గర దగ్గరలో ఉన్నవారు, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పి చేయించి చాలా నష్టపోయే పరిస్థితులు ఏర్పడతాయి. మీ ఆలోచన మీ చేతుల్లో ఉండి నిపుణుల్ని కలవండి, చక్కగా ఫైనాన్స్ ఎకనామికల్ థియరీస్ని ఆలోచించుకోండి, దాని ప్రకారంగా బిజినెస్ చేయండి, దాని ప్రకారంగా పెట్టుబడులు పెట్టండి, దాని ప్రకారంగా ఆలోచిస్తూ ఉండండి. తర్వాత ఏదైనా మీరు జాగా అమ్మాలి, జమీన్ అమ్మాలి, ఇలాంటివి అమ్మాలంటే మంచి టైం, సేల్ చేయండి. కానీ ఆ డబ్బుని మళ్ళీ ఇంకొకసారి ఇన్వెస్ట్మెంట్ చేయండి, దాన్ని చక్కగా ఉపయోగించుకోండి. వేరే వాళ్ళకి ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఇచ్చి నష్టపోకండి. ఎందుకంటే మీనరాశి వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు ఇప్పుడు, కానీ ఆర్థికంగా మాత్రం నష్టపోవడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటివి ఎన్నో విచారాలు ఉంటాయి మీనరాశి వాళ్ళకి. అంతేకాదు, గురువే మీనరాశికి అధిపతి, ఏకాదశ స్థానంలో ఉన్నాడు, పన్నెండో ఇంట్లో రవి ఉంటాడు. తండ్రికి అనారోగ్యం రావచ్చు, తండ్రికి ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు, తండ్రి దూరం అవ్వచ్చు, లేదంటే తండ్రి పిల్లల్ని కోపం చేసుకుని దూరం అవ్వచ్చు, లేదా పిల్లలు మీనరాశి వాళ్ళు తల్లిదండ్రులపైన కోపం చేసుకుని ఇంకెక్కడైనా వెళ్ళచ్చు, ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. తర్వాత అనారోగ్యం ఏర్పడుతుంది. మానసికంగా ఆత్మకారకుడు సూర్యుడు, పితృలు పితృదేవతలు సూర్యుడు పన్నెండో ఇంట్లో ఉంటాడు ఈ సమయంలో. దీనివల్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. పితృలకు ఏదైనా అనారోగ్యం రావచ్చు, ఏదైనా జరగచ్చు, దాని నుంచి వాళ్ళు ఆరోగ్యంలో జాగ్రత్తగా ఉండాలి. మాతృదేవోభవ పితృదేవోభవ అంటే మన కంటికి కనబడే దేవుళ్ళు, తల్లిదండ్రులు, వాళ్ళు గౌరవించాలి, వాళ్ళు పూజించాలి, వాళ్ళు నిర్లక్ష్యం చేయకండి. మీనరాశి వాళ్ళు ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు కాస్త అనారోగ్యం ఏర్పడుతుంది, కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆర్థికలో ఎంత లాభం ఉంది అంత నష్టం ఉంటుంది. అంటే వేరే వాళ్ళ మాటలు విని, మధ్యవర్తుల మాటలు విని, కుటుంబస్తుల మాటలు విని, ఏదో మాటలు విని ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అన్నీ లీగల్గా పెట్టుకోండి, అన్నీ లీగల్గా చేయండి, దాని గురించి తెలుసుకోండి. అంటే నేను చెప్పేది, వేరే వాళ్ళని మోసపోవడానికన్నా మీరు చక్కగా దాని గురించి అధ్యయనం చేసి అది కరెక్టా రాంగా రైటా ఏం జరుగుతుంది అని తెలుసుకొని దానిపైన ఇన్వెస్ట్మెంట్ చేయండి, లాభం తెలుస్తుంది మీకు. ఇదే విశేషం. భూమిపైన కూడా మీకు లాభమే ఉంటుంది, ప్రాబ్లం లేదు, ఖచ్చితంగా లాభం ఉంటుంది. స్టీల్ ఇండస్ట్రీ వాళ్ళకి చాలా లాభం ఉంటుంది, స్టీల్ ఇండస్ట్రీ వాళ్ళు అభివృద్ధి అవుతుంది, సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు అభివృద్ధి అవుతారు. ఇలాంటివి ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి ప్రకృతిలో గ్రహాల ప్రభావం వల్ల. ఒకటి ఒకటి వాళ్ళ ప్రభావం వాళ్ళ రాశిలో ఉన్న వాళ్ళకి వాళ్ళు జరుగుతుంది, ఎవరికి ఏ యోగం ఉంటే అది జరుగుతుంది. కానీ ఈ రాశి ప్రభావాలన్నీ కూడా మీకు దశాభుక్తులు ఎలా ఉంటుందో దానిపై ఉదాహరణగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. దశాభుక్తుల్లో మంచిగా లేదు అంటే ఇక్కడ కూడా మంచిగా ఉండదు, అక్కడ బాగుంది అంటే ఇక్కడ ఇంకా బాగుంటుంది. అలా దాని నుంచి చూసుకొని బ్యాలెన్స్ చేయండి. దీంట్లో అన్నింటిలో రాశి ఫలాల్లో మన ప్రారబ్ధ కర్మ, పూర్వాజిత కర్మ, తల్లిదండ్రి కర్మలు అన్నీ కూడా ఉంటాయి దీనిపైన. ఎందుకంటే చెప్పినవన్నీ జరగాలని లేదు, చెప్పేవన్నీ జరుగుతాయని కూడా కాదు. మన వైయక్తిక ప్రభావం, మనమున్న స్థానం, మనం ఎవరితో ఉన్నామో, మన గురువులతో ఉన్నామా, దేవుడి ధ్యానం చేస్తున్నామా, ఏమి నమ్ముకోకుండా ఉన్నామా, అన్నీ కూడా రాశిలపైన ప్రభావం చూపిస్తాయి. వాళ్ళ మానసిక స్థితినే ఇది కారణమై ఉంటుంది. దాని నుంచి అందరూ కూడా చక్కగా ఉండాలని నేను కోరుకుంటా. మీనరాశి వాళ్ళు మీరు అంతే, గణపతిని పూజించండి, చాలా శుభం జరుగుతుంది. గణపతి ఆరాధన చేయండి, దత్త చాలీస చదువుకోండి, హనుమాన్ చాలీస చదువుకోండి, గురువుని పూజించండి, రాఘవేంద్ర స్వామిని పూజించండి, మీకు శుభం జరుగుతుంది. అంతేకాదు, ప్రస్తుతం ఎక్కడైతే దేవాలయం ఉంటుందో ప్రతి గురువారం వెళ్ళి గురుదేవుల నైదీపం పెట్టండి, లేదా వారానికి ఒకసారి పెట్టండి, లేదా ఫిబ్రవరి మాసంలో పెట్టండి, మీకు అన్ని శుభం జరుగుతుంది. ఇవన్నీ ప్రకృతి మాయ, ప్రకృతిలో ఇవన్నీ జరిగేది సహజం.
అందరికీ తెలుసు. దాని నుంచి భగవంతుని నమ్మండి, శుభం జరుగుతుంది. ఖచ్చితంగా అందరికీ మంచిది అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం. అందరికీ నమస్కారం. నేను మీ దేవిశ్రీ గురుజీ. మేము చాలా బాధల్లో ఉన్నాము. నరదృష్టి, ఈ నరదృష్టికి ఏదైనా పరిహారం చేసుకోవాలి. ఎవరింట్లో అయితే కీర్తిముఖుడు ఉంటాడో ఆ కీర్తిముఖుడు ఖచ్చితంగా మీ ఇంట్లో ఆడపిల్లలపైన ఎలాంటి చెడు దృష్టి పడదు. అందుకే ప్రతి ఇంటి బయట ఒక కీర్తిముఖను పెట్టండి. మీకోసం నేను ఇది సృష్టించాను. మీకోసం చూడండి, ఇది అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ పెడతాను, కరెక్ట్గా వీక్షించండి. మీకోసం ఇది నేను తయారు చేశాను. చూడండి, అద్భుతంగా ఉంది. చూడండి, ఇది కీర్తిముఖుడు. చూడండి, ఇది కీర్తిముఖుడు ఉంటుంది. ఇక్కడ గణపతి, ఇక్కడ సర్పాలు, ఇక్కడ గరుడ ఉంది. ఇది మన ఇంటికి డోర్ కావచ్చు, లేదా డోర్ పైన సింహద్వారం పైన కావచ్చు, సింహద్వారానికి కావచ్చు, సింహద్వారానికి లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు. దీన్ని చక్కగా మీరు ఒకటి చేసుకున్నారంటే, ఇంటి దగ్గర పెట్టుకుంటే, ఇది పంచలోహాలు మరియు వైట్ మెటల్తో నేను తయారు చేశాను. అద్భుతంగా తయారు చేశాను, మీకోసం తయారు చేశాను. దయచేసి అర్థం చేసుకోండి, ఇది సర్వీస్ ఓరియంటెడ్గా మీకు ప్రతి ఇంటికి అందాలని దీన్ని చాలా కష్టపడి డిజైన్ చేపించాను. ఇది మన సొంత డిజైన్. ఇది ఒక గొప్ప సాధనం, మిమ్మల్ని అందరినీ కాపాడుతుంది అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇది మీకు అందిస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్క ఇంటికి దీన్ని పెట్టుకోండి. మీ దగ్గర ఎలాంటి దుష్టశక్తులు, చెడు దృష్టిలు ఏంటి మీ పైన పడదు. ఎలాంటి చెడు దృష్టిలు మీ ఇంటి పైన పడదు, మీ పైన పడదు. మీ పిల్లలు కీర్తివంతులు అవుతారు. పేరే చెప్తుంది కదా, కీర్తి పురుషుడు. వాళ్ళు మీ కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది, మీ పిల్లల కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది. మీ ఇంట్లో ఉన్న జనాలపైన మంచి దృష్టి పడుతుంది. అద్భుతమైన సాధనం కీర్తిముఖుడు, స్వీకరించండి. ఇది మీకోసం ఇస్తున్నాను. నమస్కారం. Thank you.